Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ మొదలెట్టేసిన అచ్చెన్న. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడు టీడీపీ అధ్యక్ష పదవి ఇలా వచ్చిందో లేదో వెంటనే మళ్ళీ మొదలు పెట్టేశారు. తిట్టే నోరు తిరిగే కాలు కుదురుగా ఉండవన్న సామెతను నిజం చేస్తూ ఆయన మళ్ళీ గొంతు సవరించుకుంటున్నారు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత అచ్చెన్న దూకుడు తగ్గిందని అంతా భావించారు. బెయిల్పై విడుదలైన తర్వాత ఆయన మౌనంగా ఉండడంతో అందరిలోనూ ఇదే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇది నిజం కాదని, ఆయన జస్ట్ గ్యాప్ మాత్రమే ఇచ్చారని తాజాగా ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూను బట్టి అర్థమవుతోంది. ఆ ఇంటర్వ్యూలో అచ్చెన్నాయుడు చెప్పిన అంశాలు మరీ విచిత్రంగా ఉన్నాయి. అధ్యక్షుడు కాగానే అబద్దాలు చెప్పడం మొదలు పెట్టారే అన్నట్లుగా ఉంది ఆయన చెప్పిన మాటలు. ఇంతకీ విషయం ఏమిటంటే, పోయిన ఎన్నికల్లో అమరావతి ప్రధాన అంశంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లిందట. ఇదే అంశాన్ని వైసీపీ కూడా ఎన్నికల్లో ప్రస్తావించిందట. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలట. ఇది అచ్చెన్నాయుడు గారు తాజాగా చేసిన డిమాండ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పోయిన ఎన్నికల్లో రెండు పార్టీలు అమరావతి అంశంగా ఎన్నికలకు వెళ్లలేదు. ఎందుకంటే 2014లో గెలవగానే చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. రాజధానిని బ్రహ్మాండంగా కట్టేసినట్లు బెడ్డ పిచ్చుకున్న టీడీపీ మళ్ళీ ఇదే అంశంగా ఎన్నికలకు ఎక్కడ వెళ్ళింది? అదే సమయంలో అమరావతి ఎన్నికల అంశంగా వైసీపీ ప్రకటించనే లేదు. పైగా తాము అధికారంలోకి వస్తే ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై విచారణ జరిపిస్తామని పలు ఎన్నికల సభల్లో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. వాస్తవం ఇలాగుంటే రెండు పార్టీలు అమరావతి అంశమే ప్రధానంగా ఎన్నికలకు వెళ్లినట్లు అచ్చెన్న ఇప్పుడు అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అమరావతి ఎన్నికల అంశం అయ్యుంటే మరి రాజధాని నియోజకవర్గమైన తాడికొండలో టీడీపీ ఓటమికి అచ్చెన్న ఏమని సమాధానం చెబుతారు? తాడికొండతో పాటు మంగళగిరిలో కూడా టీడీపీ ఓడిపోయింది కదా. ఈ విషయాన్ని పక్కన పెట్టేసిన రాజధాని జిల్లాలైన గుంటూరు కృష్ణాలో కూడా అత్యధిక సీట్లలో టీడీపీ ఓడిపోయింది. కాబట్టి ప్రజలు అమరావతి కాన్సెప్ట్ను తిరస్కరించినట్లు అచ్చెన్న అంగీకరిస్తారా? ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే, ఈ ప్రాంతంలోని మొత్తం 34 సీట్లలో టీడీపీ కేవలం 6 అసెంబ్లీ స్థానాల్లోనే గెలిచింది. అంటే జనాలు టీడీపీ పాలనను తిరస్కరించినట్లే కదా. ఇంతటి దానికి అమరావతి అంశంపై ఉత్తరాంధ్రలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దామంటూ అచ్చెన్న చేసిన సవాల్ విచిత్రంగా ఉంది. టీడీపీ తరఫున గెలిచిన 6 మంది ఎమ్మెల్యేల కోసం వైసీపీ తరఫున గెలిచిన 28 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారా? మరి ఇదే సందర్భంలో విశాఖలో గెలిచిన 4 టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలకు వెళదామంటూ వైసీపీ నేతలు చేస్తున్న సవాల్కు చంద్రబాబు కానీ అచ్చెన్న గారు ఎందుకు స్పందించడం లేదు? తాజా ఇంటర్వ్యూలో అచ్చెన్న మాటలు వింటుంటే మళ్ళీ పాత అచ్చెన్నాయుడు బయటకొచ్చినట్లే కనిపిస్తోంది. అచ్చెన్న సహజ దూకుడుకు తోడు ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా దక్కడంతో ఇక ఏ స్థాయిలో రెచ్చిపోతారో ఊహించుకోవచ్చు.